రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు 36.5 నుంచి 41.9 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. మధ్యాహ్నం 5 అయిందంటే ఒకటే ఒక్క పూత. వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి కాస్త డబ్బున్నవారు ఏసీలను పెట్టుకుంటే మధ్యతరగతి వారు కూలర్లను వాడుతున్నారు. సామాన్య ప్రజలు మాత్రం ఎండ వేడిమికి విలువెల్లాడిపోతున్నారు. అలాంటి వారి కోసం ఓ యువకుడు కేవలం 700 వ్యయంతో మినీ కూలర్ను తయారు చేసి ఔరా అనిపించుకుంటున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన గోనెల శ్రీకాంత్ అనే యువకుడు 700 రూపాయల వ్యయంతో మినీ కూలర్ తయారు చేశాడు. డిగ్రీ పూర్తి చేసిన శ్రీకాంత్ కొన్నాళ్లుగా ఫ్యాన్లు, కూలర్లు, ఇతర ఎలక్ట్రికల్ పరికరాలు మరమ్మతులు చేస్తున్నాడు. ఈసారి ఏప్రిల్ ప్రారంభం నుంచి ఎండలు దంచేస్తుండటంతో పేదలకు తక్కువ ధరలోనే మినీ కూలర్ను తయారు చేయాలని శ్రీకాంత్ నిర్ణయించుకున్నాడు. రేకు డబ్బా, చిన్న మోటారు, పంపు, ప్లాస్టిక్ జాలి, గడ్డితో చిన్న కూలర్ను తయారు చేశాడు. ఇందులో 3 లీటర్ల నీటిని నిల్వ చేయవచ్చు. కరెంటుతో పనిచేసే ఈ కూలర్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చని శ్రీకాంత్ చెప్తున్నాడు. దాన్ని తయారు చేయడానికి 700 రూపాయలు వెచ్చించినట్లు చెప్తున్నాడు. దీని ధర సీలింగ్ ఫ్యాన్ కన్నా తక్కువే అంటున్నాడు. ఎండల వేడిమి నుంచి సామాన్య ప్రజలు మినీ కూలర్తో ఎంతో ఊరట పొందవచ్చని వివరిస్తున్నాడు. హాస్పిటల్లో మా రిలేషన్ వాళ్ళను పరామర్శించేందుకు వెళ్ళిన, వెళ్తే అక్కడ వచ్చేసి ఫ్యాన్ లేదు, దుర్గపొస్తుంది మొత్తం. ఇప్పుడు వచ్చే సమ్మర్ ఎండాకాలం, వాళ్ళను ఉద్దేశించి ఒక పేషెంట్ మనం ఒక వ్యక్తి మందం వచ్చేటట్టు తయారు చేసిన దీన్ని. దీనికి వచ్చేసి మన వాడుకునేటి రెగ్యులర్ ఐటమ్ ఈ నూనెకి లీటర్ క్యాన్ ఉంటుంది, ఆ క్యాన్ వచ్చేసి దీనికి ఒక జాలి, ఒక ఫ్యాన్ మోటార్ ఉన్న పంపు పైపుతో దీన్ని సెట్ చేసి వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 700 నుంచి 900 మధ్యలో పడుతుంది తయారు చేయడానికైనా ఖర్చు. దీన్ని ఎక్కడికంటే అక్కడికి